తెలియజేస్తాను ఒక జన సైనికుడిగా. సార్ చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కర్నూలు జిల్లాకు చేరుకున్నారు, పెద్ద ఎత్తున ఘన స్వాగతం కూడా ఆయనకు లభించిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే దాదాపు వచ్చేసి బాధిత రైతు కుటుంబాలు ఇక్కడ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క సభను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు, బాధిత కుటుంబాలకు ఎలా ఉండబోతున్నారు? బాధిత కుటుంబాలకు అండగా అంటే కేవలం ఆయన 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ బాధ్యతను తీర్చుకునే విధంగా ఆయన లేరండి. ఖచ్చితంగా ఆ కుటుంబాలలో ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలలో చదువుకోలేని వాళ్లకు విద్య, వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా రైతు కుటుంబాలకు 100కి 100% అండగా జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగానే కళ్యాణ్ గారు వారిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందండి. రైట్, ఇది ప్రస్తుతం చూడవచ్చు. మనం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే దాదాపు బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లాకు అయితే రావడం జరిగింది. బాధిత కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకు ఏదైతే నంద్యాల జిల్లా వెంకటేశ్వరపురం దగ్గర ఇప్పటికే ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకుని బాధిత కుటుంబాలకు ఇక్కడికి పరామర్శం వారికి 1 లక్ష రూపాయలు అందజేయనున్నారు. ఇప్పటికే అదేవిధంగా వచ్చేసి అక్కడి నుంచి నేరుగా తర్వాత వెంకటేశ్వరపురం నుంచి తర్వాత వచ్చేసి నంద్యాల జిల్లాలోని బొమ్మల సత్రం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక బాధిత కుటుంబాలకు ఏదైతే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కూడా పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఏదైతే శ్రీవేల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రచ్చబండ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా కౌలు రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం విజువల్స్ లో చూడవచ్చు, ఇక్కడికి ఒక శిబిరం దగ్గరికి ఏర్పాటు చేసిన శిబిరం దగ్గరికి కౌలు రైతు కుటుంబాలందరినీ కూడా అక్కడికి కూర్చోబెట్టి జనసేన నాయకులు వాళ్ళందరికీ కూడా ఏదైతే ఉందో ఈ ఎండ వేడిమికి ఒకవైపు ఎండ ఉన్నప్పటికీ మరోవైపు ఒక శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మంచి అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. ఇది పెద్ద ఎత్తున కూడా శిబిరం దగ్గరికి ఇక్కడికి చేరుకున్న బాధిత రైతులు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రచ్చబండ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సభను ఉద్దేశించి అదేవిధంగా బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున వారికి ఆర్థిక సాయం అందించినారు. ఏదైతే ఉందో వారి ఆర్థిక పరిస్థితిని అదేవిధంగా వారు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు దానిపైన కూడా మొత్తానికి వారందరినీ కూడా మాట్లాడించి వారి ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా ఎవరైనా కానీ ఏదైతే ఉన్నా బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ కి దూరంగా ఉంటే వారందరినీ కూడా చదివించి బాధ్యత కూడా తాను తీసుకుంటారని చెప్పేసి జనసేన నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో మనకు ఇక్కడ బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా సభాస్థలానికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేసేందుకు కూడా ఇక్కడ జనసేన నాయకులతో పాటు జన సైనికులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మొదలైంది. కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లాకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి వెంకటేశ్వరపురము, బొమ్మల సత్రము, అయ్యలూరు మెట్ట, గోవిందపల్లె దగ్గరికి వచ్చి అక్కడికి చివరిగా 4 కుటుంబాలను పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన కొద్దిసేపు విరామం తీసుకున్న అనంతరము మధ్యాహ్నం 3 గంటలకు ఈ శ్రీవేల గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి అయితే ఇక్కడికి చేరుకొని ఇక్కడ 130 కుటుంబాలు బాధిత కుటుంబాలు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున వారికి ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు. ఖలీల్, అలాగే మొన్న కూడా మనం చూసాం చింతలపూడిలో తన పర్యటన కొనసాగించి దాదాపు అందరూ కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులను పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ సిరివెల్లలో కూడా దాదాపు అన్ని రైతు కుటుంబాలను పరామర్శించి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందా? అంటే ఎంత సమయం వరకు ఇందరినీ పరామర్శించడం జరుగుతుంది? అంటే దాదాపు ఇప్పటికే దాదాపు జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే అనంతపురంలో తమ పర్యటన సక్సెస్ అయింది. అక్కడికి దాదాపు అన్ని కుటుంబాలకు కూడా పరామర్శించి వారందరికీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే చేశాము. అదేవిధంగా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా చేశాము. ఇప్పుడు కర్నూలు జిల్లాలోని నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో కూడా ఇక్కడ కూడా ఈ అందరి ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ఆలగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా 400 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి అత్యధికంగా ఎక్కువ కౌలు రైతులు ఇక్కడే మృతి చెందారు కాబట్టి వీరందరికీ కూడా 130 కుటుంబ సభ్యులను వారు కౌలు రైతులకు సంబంధించిన కుటుంబ బాధ్యతలందరినీ కూడా ఇక్కడ పరామర్శించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారి యొక్క పరిస్థితిని ఏ విధంగా ఎంత పంట వేశారు, ఏ విధంగా నష్టపోయారు, పంట వేసిన పంటకు గిట్టుబాటు ధర లభించిందా లేదా అన్న దానిపైన కూడా ఇక్కడికి వాళ్ళందరినీ కూడా పరామర్శించి రైతులందరినీ కూడా పరామర్శించి వారందరికీ కూడా 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా సభాస్థలానికి పెద్ద ఎత్తున కూడా జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా వచ్చేసి కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు సభాస్థలానికి, బాధిత కుటుంబాలను పరామర్శించి ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేని ప్రయోగం అయితే ఇప్పుడు చేసినారు, ఎలా చూడొచ్చుంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం వల్ల మా నియోజకవర్గం కొంచెం మేలే జరుగుతుంది. అంటే ఇప్పుడు కౌలు రైతులు చనిపోయినారు పరామర్శించడం అనేది చాలా ఆశాజనకం మాకు కూడా, ఎందుకంటే అతను ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, ఇక్కడ రావడం వల్ల ఇంకా కొంచెం ఇలాంటి ఏది ఏవైనా రోడ్లు కానీ ఇలాంటి చాలా డెవలప్మెంట్ అవుతాయి. అతను ఒక జస్ట్ ఇంత మంది అని కాకుండా ఇంకా చాలా మంది ఈవినింగ్ చాలా మంది అతను వచ్చేయడానికి చాలా 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 అభివృద్ధి చెందుతుంది. ఈ ఆనందంలో ఏం చెప్పాలో తెలియలేదు. పవన్ కళ్యాణ్ వస్తుంటే మాకు చాలా మేలు జరిగితే చాలు మా జిల్లాకి, ఈ సిరివెల్ల మండలానికి
వాడిని గవర్నమెంట్ బాగా చూసుకునే చాలు పవన్ కళ్యాణ్ వచ్చి ఇవన్నీ చేస్తానని ఒక అభివృద్ధి చెందాలని ఒక నమ్మకం అయితే ఉంది. ఇది ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఇప్పటికీ జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకోవచ్చు. మనం విజువల్స్ చూడవచ్చు ఇక్కడ కూడా అంతా కూడా జనసేన.